राष्ट्र समिति भारत देश अद्भुत बलमైనటువంటి ప్రాంతీయ పార్టీ దాదాపు 60 లక్షలకు మంది పైగా క్రియాశీలక సభ్యత్వమును కలిగినటువంటి టిఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా పార్టీ నిర్మాణం కోసం పనిచేస్తా ఉంది. మొన్ననే 33 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించి జిల్లాలో రాజకీయ చైతన్యం ఎందుకంటే ఈరోజు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అట్లాగే గత చాలా కాలంగా ఈ దేశాన్ని ఎల్లినటువంటి కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాన్ని ప్రజల్లో తీవ్రంగా ఎండగట్టాలనేటువంటిది ఇలా టీఆర్ఎస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు చాలా కాలంగా ఈ భారతదేశాన్ని పరిపాలించినప్పటికీ కూడా ఇప్పటికి కూడా కూడు గూడు నీడ లేనటువంటి అనేక పల్లెలు ఉన్నటువంటి నేపథ్యాన్ని చూసాం. 2022 వరకు ఏ ఒక్క వ్యక్తి కూడా ఇల్లు లేని వ్యక్తి ఉండకూడదని ప్రకటించినటువంటి మోడీ ఇప్పటి వరకు అటువంటి వైపుగా పయనించినటువంటి సందర్భాన్ని చూసాం. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం వాటిని ఎగవేసినటువంటి పరిస్థితిని చూసాం. అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులకు ఒక గుద్దిబండగా తయారైనటువంటి నేపథ్యాన్ని చూసాం. కాబట్టి కేంద్రంలో అనుసరిస్తున్నటువంటి బీజేపీ జాతీయ పార్టీలు అనుసరిస్తున్నటువంటి విధానంలో ప్రజల్లోకి తీసుకొని పోయే విధంగా పార్టీని ఒక అద్భుతమైనటువంటి పార్టీగా ఇలా కేటీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా ముందుకు పోతున్నది అనేటువంటి మాట వాస్తవం. అందులో భాగంగానే టీఆర్ఎస్ పార్టీ ఇలా అన్ని రంగాలలో కూడా జరుగుతున్నటువంటి మార్పుల్ని కావలసినటువంటి మార్పుల్ని తప్పకుండా ప్రజల్లోకి తీసుకుపోవాలని ఒక గురుతరమైనటువంటి బాధ్యతతో సమాయత్తం అవుతూ ఉంది. బడ్జెట్లో ఇప్పుడు రేపు ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్లో కూడా 7.5 సంవత్సరాలుగా మనం అనేక విషయాల మీద ప్రశ్నించడం, అనేక లేఖలు రాసినాం, అనేక మంది మంత్రులు కలిసినాం, ప్రధానమంత్రి మోడీని కేసీఆర్ గారు కలిశారు, ఎన్ని సందర్భాల్లో కలిసినా ఈ రాష్ట్రానికి వారు చూపించింది సవతి తల్లి ప్రేమే అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఏ ప్రాజెక్టు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, ఒక జాతీయ విద్యకు సంబంధించినటువంటి యూనివర్సిటీ ఇవ్వలేదు. ఇట్లా చేస్తున్నటువంటి సందర్భంలో ప్రాంతీయ పార్టీల పట్ల వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ, ఐఏఎస్లో తెస్తున్న ఐఏఎస్ క్యాడర్లో తెస్తున్నటువంటి మార్పులు కానీ ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలందరూ కూడా అసహించుకుంటూ ఉన్నారు. తప్పకుండా వచ్చే ఎన్నికల నాటికి ఒక బలమైనటువంటి పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఎదగడం ఖాయం.